హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కోటి మీ సేవ. సో ఈరోజు వీడియోలో ఏంటంటే మనం ఏపీ ఆచార్య ఎన్జి రంగ అగ్రికల్చర్ యూనివర్సిటీకి సంబంధించి బైపీసీ స్ట్రీమింగ్లో ఎవరైతే అగ్రికల్చర్ అండ్ ఫుడ్ టెక్నాలజీకి అప్లై చేస్తున్నారో వాళ్ళకి సంబంధించిన వెబ్ ఆప్షన్స్ గురించి ఒక అప్డేట్ రావడమే జరిగింది. అప్డేట్ ఏంటో తెలుసుకునే ముందు ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. దానితోపాటుగా డిస్క్రిప్షన్లో ఉన్న మన వాట్సాప్ అండ్ టెలిగ్రామ్ గ్రూప్స్ కూడా జాయిన్ అవ్వండి. దాని ద్వారా మేము ఎప్పుడు వీడియోస్ అప్లోడ్ చేసినా మీకు వెంటనే నోటిఫికేషన్ అయితే వస్తుంది అనమాట. సో అఫీషియల్ సైట్ అయితే ఇదండి. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఆచార్య ఎన్జి రంగ వ్యవసాయ విశ్వవిద్యాలయం అని చెప్పేసి ఉంటుంది. అడ్మిషన్స్ 2024-25 దాంట్లో కనుక మీరు వెళ్ళినట్లయితే ఇక్కడ మీకు కనబడుతుంది అనమాట. సో ఇక్కడ మీకు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఆఫ్ అడ్మిషన్స్ ఇంటూ బీఎస్సీ హార్న్స్ అగ్రికల్చర్ అండ్ బీటెక్ ఫుడ్ టెక్నాలజీ బైపీసీ స్ట్రీమింగ్ అని కనబడుతుంది. దాని మీద క్లిక్ చేయగానే మీకు వాళ్ళ యొక్క అఫీషియల్ పేజ్ అయితే ఓపెన్ అవుతుంది అనమాట. ఇక్కడ మీరు క్లిక్ హియర్ టు ప్రింట్ వెరిఫైడ్ అప్లికేషన్ ఫామ్ అని కనబడుతుంది కదా, ఇది కూడా తీసుకుని ఉంచండి. ఎందుకంటే మన సర్టిఫికేట్స్తో అన్నిటితో వెరిఫికేషన్ జరిగిన తర్వాత వచ్చిన వెరిఫికేషన్ ఫామ్ అది, ఇంతకుముందు లేదు. మునపడు మీరు ఫీజు కట్టినప్పుడు వచ్చేదేమో అప్లికేషన్ ఫాము, ఇది వెరిఫైడ్ ఫామ్ అనమాట. ఇది కూడా తీసుకోవడం చాలా బెటర్ మీరు. అండ్ వెబ్ ఆప్షన్స్ అనేవి మనకి 25వ తేదీ నుంచి 29వ తేదీ వరకు ఆన్లైన్లో మీరు అప్లికేషన్స్ పెట్టుకోవాల్సి ఉంటుందని చెప్పేసి వీళ్ళు క్లియర్గా చెప్పారు. సో ఆ టైంకి మనకు ఒక మన అంటే మన దగ్గర కూడా ఒక స్టూడెంట్ ఉన్నారు. సో వాళ్ళకి అప్లై చేసేటప్పుడు మీకు చూపిస్తే ఎలా అప్లై చేయాలి ఏంటనేది. సో 27th వస్తుంది, మేబీ 27 లేదా కుదిరితే 27 చేస్తారు, లేదా 28 అయితే వీడియో చేయడం ట్రై చేస్తాను అనమాట. సో దానికి సంబంధించి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇచ్చారనమాట వెబ్ ఆప్షన్స్ సంబంధించి. అవన్నీ కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. అండ్ కొన్ని కాలేజెస్ కూడా ఎక్స్ట్రా అడిషనల్గా యాడ్ చేయడం కూడా జరిగింది. సో అవి కూడా మీరు అప్లికేబుల్ అనమాట, అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. సో మనకి 25th నుంచి 27th వరకు అయితే ఉంటాయండి. అండ్ మీరు 25th నుంచి 27th వరకు వెబ్ ఆప్షన్స్ పెట్టడం ట్రై చేయండి. ఇది మొదటి ఫేజు. రెండో ఫేజు జరిగిద్దా జరగదని చెప్పలేం, మ్యాక్సిమం అన్నీ జరుగుతాయి. బట్ ఆల్మోస్ట్ పెట్టిన వాళ్ళందరికీ సీట్ వచ్చి ఫిల్ అయిపోయి ఇంకా సీట్స్ ఏమి రిమైనింగ్ మిగలకపోతే వెబ్ ఆప్షన్స్ పెట్టరనమాట. సో కాబట్టి మ్యాక్సిమం అందరూ కూడా ట్రై చేయండి వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి.